Welcome back to Special Report. ఇండియాలోకి అధికారికంగా దిగుమతి అయ్యే బంగారం కంటే అడ్డదారిలో దాటొచ్చే గోల్డే ఎక్కువ. అఫీషియల్గా ఏటా 1000 టన్నుల బంగారం దిగుమతి అవుతుంటే స్మగ్లింగ్ రూపంలో మరో 1000 టన్నులు ఇంపోర్ట్ అవుతోంది. ఈ ఏడాదిలో అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ గోల్డే 4,480 కేజీలుంటే ఇంకెంత భారీగా చేరాల్సిన చోటకు చేరిపోయిందో అర్థం చేసుకోవచ్చు. బంగారంతో ఇండియన్స్ది విడదీయలేని అనుబంధం. అందుకే ప్రపంచంలో గోల్డ్ ఇంపోర్ట్ చేసుకునే దేశాల్లో ఇండియా ఫస్ట్ నిలుస్తోంది. మన దేశం అత్యంత ఎక్కువ దిగుమతి చేసుకునే వాటిలో మొదటిది క్రూడాయిల్ అయితే రెండోది గోల్డే. ఇండియాలోకి ఏటా 1000 టన్నుల బంగారం దిగుమతవుతోంది. గడిచిన 4 ఏళ్ల ఇంపోర్ట్ డేటా విషయానికొస్తే 2011 ఆర్థిక సంవత్సరంలో ఇండియా 1,004 టన్నుల బంగారం దిగుమతి చేసుకోగా 2012లో 919 టన్నులు 2013లో 845 టన్నుల గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంది. 2014-15లో 2,67,000 కోట్ల రూపాయల విలువైన 13 లక్షల కేజీల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం. 2015-16లో ఇది మరింత పెరగవచ్చని అంచనా. ఇదంతా సక్రమం. మరి అక్రమం ఎంతంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో 4,400 గోల్డ్ స్మగ్లింగ్ కేసులు నమోదయ్యాయి. వీరి దగ్గర నుంచి పట్టుబడిన మొత్తం ఏకంగా 4,480 కేజీలు. దొరికిందే ఇంతుంటే దొడ్డిదారిలో చేరాల్సిన చోటుకు చేరింది ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇండియాలోకొస్తున్న స్మగుల్ గోల్డ్ అధిక శాతం స్విట్జర్లాండ్ నుంచే వస్తోంది. స్విస్ బ్యాంకుల్లో ఇండియన్స్ దాచుకున్న బ్లాక్ మనీ మీద ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో నల్లకుబేరులు అనధికారికంగా తమ సొమ్మును బంగారం రూపంలో ఇండియాలోకి తీసుకొస్తున్నారనే అనుమానాల్ని పెంచుతున్నాయి. ఇక దుబాయ్ గోల్డ్ ఇక్కడికంటే చౌకగా ఉండడం కూడా అక్కడి నుంచి స్మగ్లింగ్ ఎక్కువగా ఉండడానికి కారణమవుతోంది. రకరకాలుగా రంగులు మారుతూ ఇంతలా దేశంలోకి బంగారం అక్రమ మార్గంలో దిగుమతవడానికి ప్రభుత్వ వైఖరే కారణమనే విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇంతలా అక్రమ బంగారం పెరిగిపోవడానికి అసలు కారణం ప్రభుత్వం అనుసరిస్తోన్న కఠిన నిర్ణయాలే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతూ వెళ్తూ చేసిన ఘనకార్యాన్ని ఇప్పటికీ మోడీ ప్రభుత్వం అనుసరించడం వల్లే గోల్డ్ స్మగ్లింగ్ పెరిగిందనేది బులియన్ వర్గాల మాట. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని తగ్గించడం కోసం గత ప్రభుత్వం బంగారం దిగుమతుల మీద సుంకాన్ని 2 నుంచి ఏకంగా 10% పెంచగా మోడీ ప్రభుత్వం ఇప్పటికీ ఇదే సుంకాన్ని కొనసాగిస్తోంది. ఇంత భారీగా పన్ను చెల్లించడం ఇష్టంలేని వ్యాపారులు దొంగ వ్యాపారానికి దారులు తెరుస్తున్నారు. భారీగా గోల్డ్ స్మగ్లింగ్ ను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం చేసిన చట్టాలు కూడా స్మగ్లింగ్ పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నాయి. గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ 2% ఉన్నప్పుడు 100 కేజీల్లో గోల్డ్ మాల్ జరిగేది. ఇంపోర్ట్ డ్యూటీ 10% చేయడం వల్ల ఇప్పుడు 1000 కేజీలకు పెరిగింది. 2012-13లో దేశవ్యాప్తంగా 350 కేజీల బంగారం పట్టుబడగా ఈ ఏడాది 4,480 కేజీలు దొరికింది. ఇంపోర్ట్ డ్యూటీ అధికంగా ఉన్న కారణంగానే స్మగ్లింగ్ జరుగుతోందని తెలిసి కూడా డ్యూటీ తగ్గింపు నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తోంది కేంద్రం. బంగారం దిగుమతి వల్ల డ్యూటీ రూపంలో కేంద్రానికి భారీ ఆదాయం వచ్చిన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ భారమైపోతోంది. రూపాయి మారకం విలువ బలహీనపడుతోంది. మరోవైపు గోల్డ్ స్మగ్లింగ్ డబుల్ డిజిట్ గ్రోత్తో దూసుకెళ్తోంది. ఈ గోల్డ్ గోల నుంచి బయటపడడానికి గోల్డ్ బాండ్లు విడుదల చేయడం, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి ప్రయారిటీ ఇస్తోంది కేంద్రం. ఈ పథకాలు అమల్లోకొస్తే బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గిపోతాయనేది ప్రభుత్వం అంచనా. ఈ విధానాలైనా త్వరగా అమల్లోకి తీసుకొచ్చి స్మగ్లింగ్ ని నివారిస్తుందనే భారీ అంచనా ప్రభుత్వంపై ఉంది.
కస్టమ్స్ డ్యూటీ పెంపు, బంగారం వ్యాపారుల మాయాజాలం, స్మగ్లింగ్ ముఠాల చేతివాటం, అధికారుల అవినీతి, అక్రమార్కులకు అడ్డంగా వస్తున్న డబ్బు, అన్నీ కలిసి గోల్డ్ స్మగ్లింగ్ని 3 బిస్కెట్లు, 6 బ్రేస్లెట్లుగా మార్చేస్తున్నాయి. అసలు దిగుమతుల కంటే అడ్డదారి దిగుమతులే పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. వీటన్నింటినీ కేంద్రం ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.